యేసు. ఈ నీళ్లు తాగు ప్రతి వాడును, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పిగొనును. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు తప్పిగొనడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడును తప్పిగొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు, నేను వానికి ఇచ్చేటువంటి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అని చెబుతున్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి నీళ్లనేది ఆకలి లేవు, దప్పికను దాహాన్ని పుట్టిస్తే మళ్ళా. ఇది ఈ లోక సంబంధమైన ఈ మతాలు, ఈ కులాలు, ఈ వర్గాలు, భేదాలు, హద్దులు, ఇవన్నీ లోక సంబంధమైనవి. అవి మళ్ళా 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 తవ్వుతూనే ఉంటారు అతిని కదా. అయితే ఎప్పుడైతే దైవికమైన దేవుడిచ్చే నీళ్లు త్రాగుతారో, అనగా దేవుడు చెప్పిన మాట వింటారో, దేవుని